కలగిరి మండలం రావుకొల్లు గ్రామ ఆశావర్కర్ పి విజయమ్మపై ఆ గ్రామ సర్పంచ్ వెంగపనాయుడు రాజకీయ వేధింపులు అరికట్టి ఆమెకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఏపీ ఆశావర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ ఆధ్వర్యంలో సభ్యులు జిల్లా కలెక్టర్ ఆనంద్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు వారు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఆశావర్కర్ విజయమ్మపై గత 6 నెలల నుంచి కక్ష పెంచుకుని ఆమెను ఉద్యోగం నుంచి తొలగించి వెంగపనాయుడుకు అనుకూలమైన వారిని చేర్పించాలన్న దురుద్దేశంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ ఆరోపించారు. అలాగే కలగిరి పిహెచ్సితో పాటు ఇసుకపాలెం ముత్తుకూర్లలో కూడా ఈ తరహా వేధింపులున్నాయన్నారు. కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. వర్కర్స్ పై రాజకీయ వేధింపులు తొలగింపులు కూడా ప్రారంభమైన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సందర్భంలో కలగిరి పిహెచ్సిలో రావులకొల్లూరు గ్రామంలో పి విజయమ్మ అన్న ఆశా వర్కర్ని ఆ సర్పంచ్ వెంగప్ప నాయుడు రాజకీయంగా ఆమెను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా అంటే మార్చి నెలలో ఒక లెటర్ తీర్మానం చేసి అధికారులకు ఇచ్చాడు. అనంతరం ఎన్నికలైన తర్వాత జూన్ జూలై నెలలో మరో 2 లెటర్ తీర్మానం చేసి ఇచ్చాడు. కానీ విజయమ్మ గ్రామంలో పేద ప్రజలకు అనేక సర్వేస్ చేస్తూ ఉంది, సర్వేలు చేస్తుంది. టీబీ సర్వే, మలేరియా సర్వే, లెప్రసీ సర్వే, అదేవిధంగా ఏంటంటే గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ వ్యాక్సిన్లో కానీ సురక్ష ప్రోగ్రాలు అనేక ప్రోగ్రాలు చేస్తుంది. కరోనా టైంలో ప్రాణాలు ప్రణంగా పెట్టి గ్రామస్తులకు అనేక సేవలు అందించినప్పటికీ ఈ పందిరి విజయంపై వెంగప్ప నాయకుడికి ఎందుకు ఇబ్బంది చేస్తుండో అర్థం కావట్లేదు. ఇదే సందర్భంలో ముతుకూరు పిహెచ్సిలో కూడా ఆశా వర్కర్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెంకటాచలం మండలం ఇసుకపాలెం పిహెచ్సిలో కూడా ఒక ఆశా వర్కర్ని తొలగిస్తున్నారు. ఇది వీళ్ళ ముగ్గురినే కాదు, అనేక పిహెచ్సిల్లో కూడా అనేక మండలాల్లో కూడా ఆశా వర్కర్పై ఇలాంటి వేధింపులు జరగడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు పైన ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కింద ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్కి దయచేసి మీరు రిక్వెస్ట్గా చెప్పండి, చిన్న సన్న ఉద్యోగులకి పట్టుపైన కొట్టవద్దు, వాళ్ళకి ఏమి ఇబ్బందులు పెట్టవద్దు అని చెప్పండి. ఎందుకంటే గత ప్రభుత్వం మీద ఎక్కువ అలిగేషన్ ఉండటం వల్లే మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చి అత్యధిక సీట్లు ఇచ్చారు. ఒక్కసారి ఆలోచించండి, అదే పని మీరు చేయబాకని చెప్పేసి మేము ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారు ఏం చెప్తుంటే జెన్యున్ సమస్యగా ఒక 3 నెలలు సని పని చేయకపోతే తొలగించవచ్చు అని చెప్తున్నాడు. ఎక్కడ కూడా లేదు. ఆశా వర్కరు నిరంతరం గ్రామీణ ప్రాంతంలో ప్రజలను అందిపెట్టుకోండి, జ్వరమైనా జలుబైనా దగ్గైనా మోషన్స్ అయినా మెడిసిన్స్ అందిస్తుంది. ఇది కేవలం రాజకీయ వేధింపులు, రాజకీయ కక్ష సాధింపులు అని చెప్పేసి మేము ఆశా వర్కర్గా చెప్తున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు పేద ప్రజల కోసం పనిచేస్తున్న పేదలైనటువంటి ఆశా వర్కర్ను తొలగించడం కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు కూడా ఆలోచించి ఇలాంటి సన్న చిన్న కార్మికులు పట్టుపైన కొట్టవద్దని చెప్పేసి సంబంధిత అధికారులకు కూడా తెలియజేయాలని చెప్పి కోరుతున్నాం. డిఎంహెచ్ఓ గారిని మనం మేము కలిసినప్పుడు డిఎంహెచ్ఓ గారు చెప్తున్నాడు, సర్పంచ్ చెప్పాడు డబ్బులు ఇచ్చింది మిచ్చాము, ఓట్లు మాకేయండి అని చెప్పింది ఆమె చెప్తున్నాడు. ఇది కరెక్టా అని మేము అడుగుతున్నాం. డిఎంహెచ్ఓ గారు ఆలోచించాలి. అదేవిధంగా అన్ని పిహెచ్సిల్లో కూడా వెళ్ళి కలిసి గ్రామస్తులను కనుక్కొని ఆశాలకి న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దుగ్గిరాల అన్నపూర్ణమ్మ, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. నా పేరు కంచుపాటి విజయలక్ష్మి. నేను జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను ఆశా యూనియన్కి. ఈరోజు పందిటి విజయమ్మ గారిది 3 నెలలుగా కొనసాగుతూ ఉంది. అయితే కలెక్టర్ గారు లాస్ట్ టైంలో చెప్పింది కూడా ఏంటంటే వర్క్ పరంగా ఏమి ఇబ్బంది లేకపోతే ఆ వర్క్ని తీసేదానికి లేదు అన్నారు. ఈరోజు చెప్పింది కూడా 3 నెలలు ఆమె వర్క్లో ఏదన్నా డిఫాల్ట్ ఉట్టి మీరు శాలరీ పెట్టకపోతే తప్ప ఇంకా ఏ విషయంలో కూడా రాజకీయంగా కూడా తొలగించేదానికి ఒప్పుకునేది లేదు రూల్స్ ప్రకారం అని చెప్పారు. సార్కి మేము నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే మేము క్షేత్రస్థాయిలో ఎంతవరకు చేస్తున్నా కూడా మాపై ఈ రాజకీయ వేధింపులు అనేది అరికట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పందిటి విజయమ్మ గారి సమస్య ఈ రోజుతో అక్కడికి పూర్తిగా శమించిపోతే మంచిదని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆమెకి సపోర్టుగా నిలిచిన మిగిలిన ఆశా వర్కర్ల మీద కూడా సర్పంచులు గారు ప్రతి మండలంలో ఇదే వేధింపులు కొనసాగిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదన్న మేము గతం నుంచి చెప్తా ఉన్నాం. ఆశా వర్కర్ల తీవ్రమైన పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితి తేవద్దు అని చెప్పి మొన్న 2 రోజులు కూడా కలగిరి పిహెచ్సిలో వర్క్ బాయ్కాట్ చేశారు 35 మంది. కానీ ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఇప్పటికైనా మీరు ఏదో ఒక విధంగా మీరు కన్వీనియన్స్ అయ్యి ఈమెను వర్కుల్లో కొనసాగిస్తే మంచిదని చెప్తున్నాం. లేకపోతే భవిష్యత్తు కర్తవ్యంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్లు ధర్నాకు దిగే పరిస్థితి ఉంటుందని చెప్పి సవినీయంగా తెలియజేసుకుంటున్నాం.
జై గణేష, జై జై గణేష. నెల్లూరు శ్రీ ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలోని గణేష్ ఘాట్ లో ఈ నెల 11వ తేదీ బుధవారం సాయంత్రం సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవోపేతంగా జరుగును. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి వినాయక స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు.